సువార్త మనుషులకు దేవుడు ఎందుకు అప్పచెప్పాడు? దేవదూతలు చేయొచ్చు, ఈ దేవదూతలు సువార్త చేయొచ్చు, చెప్పొచ్చు. మరి ఈ సువార్తను మానవునికి ఎందుకు అప్పచెప్పాడు? దేవుని బిడ్డ, ఒక అబద్ధం సాతాను అవ్వకు చెప్పింది, అవ్వ మోసపోయి పండు తినింది, పండు తిని ఇప్పుడు ఆదామును మోసపుచ్చింది ఎవరు? అవ్వ సర్పము కాదు, సాతాను కాదు, ఆదామును మోసపుచ్చింది. మనిషి మనిషిని మోసపుచ్చాడు. నరకం పోవడానికే, పాపములు పోవడానికే, దేవుణ్ణి దూరంగా అవడానికే ఒక అవ్వ ఆదామును మోసపుచ్చితే ఒక మనిషి ద్వారా మనిషి మోసపోతే అదే ఒక మనిషి ద్వారా మనిషి దేవుని వైపు ఎందుకు రాకూడదు? ఈ సువార్త మనిషే మనిషికి చెప్పాలి. హల్లెలూయా. మనిషి మనిషి పాపానికి ప్రోత్సాహం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఇంకొక మనిషిని దేవుని వైపు ఎందుకు మళ్లించకూడదు? ఓ మానవుడా, నువ్వు సువార్త ప్రకటించు. ఆ సువార్త ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆ దేవాది దేవుడే నరుడై పుట్టాడు. హల్లెలూయా. చూడండి, సువార్త ఊరికి ఉండడం కాదు. అన్నని వదలకు, ఆ తమ్ముడని వదలకు, తండ్రి అని వదలకు, తాతని వదలకు, ఎవరి గణపతి వాళ్ళకు సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. ఎవరైతే ఈ సువార్తను ప్రకటిస్తారో, ఈ సువార్త బహు అధికారము కలిగినది. వారిని నా దేవుడు, సువార్త ప్రకటించే వారిని నా దేవుడు నీ కుటుంబములు కాని నీ సంఘములు కాని అందరికంటే ఎక్కువగా అలాంటి వారిని నా దేవుడు దీవిస్తాడో. హల్లెలూయా. ఇది ఖచ్చితం. సాతానుడు నిన్ను ఎట్లా మోసం చేశాడో, నీకు ఏ విధంగా పురిగొల్పి పాపం చేయించాడో, ఇప్పుడు నీవు దేవుని వైపు అనేకులను మళ్లించు, అనేకులకు చెప్పు పురిగొల్పు. సాతాన్ అంటాడు కులం 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 అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు రే మురకుడా కులం లేదురా, ఆడాముకి ఏ కులం, ఆమెకు ఏ కులం, అత్తగాకుండా దాదాపు పోయి దాదాపు పోయి దాదాపు పోయి, ఆ మనది ఆ కులం, పెద్ద కులం మనది ఆ కులం. నీవు ఇంకా దేవుని మాటలకు వ్యతిరేకంగా దేవుని మీద నేను నేరాలు మోపుతున్నావు అంటే దేవుడు పెద్ద కులాన్ని శిల కులాన్ని సృష్టించాడా? దేవుని మీద నేను నేరం మోపుతావా? జాగ్రత్త. నీ ఇరుగు పొరుగు వారికి గ్రామములో సువార్త ప్రకటించు. నిన్ను నిన్ను హేళన చేసినా పర్వాలేదు, నిన్ను హింసించినా పర్వాలేదు, నీతో మాట్లాడకపోయినా పర్వాలేదు, సువార్త ప్రకటించేది గొప్ప మర్మం. మర్మం ఇది, గొప్ప మర్మం సువార్త ప్రకటించడం. ఈ పౌలు సువార్త భారం ఎక్కువ. ఓడలో నావికిను వదిలిపెట్టాడు, ఊర్లో ఉంటే రాజును వదిలిపెట్టాడు, జైల్లో ఉంటే ఖైదీలను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో ఉంటే ఖైదీలను విడిచిపెట్టాడు, జైల్లో ఉన్న జైలర్ కూడా వాక్యం చెప్తాడు, ఖైదీలకు వాక్యం చెప్తాడు, ఓడ నడిపే వారికి చెప్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు, ఓడలో ఉన్న వారికి చెప్తాడు. సహోదరులారా, నిన్న రాత్రి దేవదూత నా పక్కన నిలబడి మీరు భయపడకండి అని చెప్పాడు. హల్లెలూయా. పొంతు పిలాతు నిడిచిపెట్టాడు, గవర్నర్ నిడిచిపెట్టాడు,
ఎవరిని వదిలిపెట్టాడు? బంతలు గుట్టే వారిని, డేరాలు గుట్టే వారిని కూడా వదిలిపెట్టాడు. హల్లెలూయా. గొర్రెలు కాసే వాళ్ళని విడిచిపెట్టాడు, బర్రెలు కాసే వాళ్ళని విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందుక ఎక్కువగా ఆశీర్వదింపబడి నా కొరకు కిరీటం ఉందంటాడు. హల్లెలూయా. నా కొరకు కిరీటం. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించి చూడండి. యెరూషలేము మందిరం ఈ ప్రాంతంలో 2000 మంది ఆరాధిస్తూ దేవుడు ఇంతగా అభివృద్ధి చేయడానికి కారణం ఎందుకు తెలిసినా? సమయము దొరికితే గ్రామ గ్రామాలలో సువార్త కోడికలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. రక్షణ పొందినప్పటి నుంచి ఏ వ్యక్తి కనపడినా, ఎవరు వచ్చినా కూడా వదిలిపెట్టేది లేదు, వాళ్ళకు సువార్త ప్రకటించడమే. సంఘ బిడ్డలకు కూడా ఇదే ఊపిరిగా ఉండాలి.